తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో 2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది ట్రైటాన్ ఈవీ. ఈ యూనిట్ను జహీరాబాద్ నిమ్స్ లో ఏర్పాటు చేయనుంది. దీంతో దాదాపు 25,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొదటి 5 ఏళ్లలోనే సుమారు 50,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ట్రైటాన్ ఈవీ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ పెట్టుబడితో దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్. కంపెనీ ప్రతిపాదిస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని, కంపెనీ పేర్కొన్న ప్రణాళిక ప్రకారం తొలి 5 సంవత్సరాల్లో 50,000కు పైగా సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న సుమారు 2,100 కోట్ల భారీ పెట్టుబడితో 25,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు కేటీఆర్.